ఓపెన్ టాక్కి స్వాగతం ఆంధ్రాలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి అడుగు కూడా ఒక వ్యూహాత్మకంగా వేస్తుంది తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ని ఆ మీద కలిసింది అనే వార్త అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పూర్తి చర్చగా మారింది ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు అలాగే రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి తను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడుగాను అలాగే ఆయనకు అవసరం వచ్చినా ఆపద వచ్చినా కానీ ముందుండి నడిపించిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ సో నాటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంది అలాగే ఆ కుటుంబం పట్ల మీద ఎప్పుడు అభిమానం ప్రదర్శించే వ్యక్తి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అడపాదడప ఆయన ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి ఏదో ఒక విషయం మీద బయటకు వచ్చి ఆయన ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు అలాగే జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా పొగడకపోయినప్పటికీ కూడా తానేదో మంచి చేస్తున్నాడని చెప్పే ప్రయత్నం గతంలో అనేక సందర్భాల్లో చేశాడు సో జగన్మోహన్ రెడ్డికి ఆ పరోక్షంగా తెరవైనకుండా పనిచేసే వ్యక్తి అని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయనుకుంటే అదంతా వేరే విషయం ఇప్పుడు ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ని తాజాగా జగన్మోహన్ రెడ్డి సోదరి ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి షర్మిల కలిసింది అనే వార్త ఇప్పుడు ఆ వైసీపీ వర్గాల్లో ఒక చర్చగా మారింది ఎందుకనంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించిన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు రేపుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైతే షర్మిలతో గన కలిసి అడుగులు వేస్తే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి పెను ప్రమాదం ఎందుకంటే షర్మిల పార్టీని మొదటి నుంచి కూడా మొదట్లోనే చెప్పింది షర్మిల ఒక వ్యూహాత్మకంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అలాంటిది సీనియర్ నేతలైనటువంటి ఉండవల్లి కానివ్వండి రఘువీరారెడ్డి కానివ్వండి ఇలాంటి వారందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ముందు వారిని యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే వారికి సీనియారిటీ ఉంది క్యాడర్ను తీసుకురాగల శక్తి సామర్థ్యాలు కూడా అయితే ఆ ఏకతాటి మీదకి తెచ్చే ప్రయత్నంలో ఈ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ కలిసినట్టుగా తెలిసింది అయితే అరుణ్ కుమార్ మాత్రం ఎటువంటి రాజకీయ భేటీ జరగలేదని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇది వందకు రెండు వందల శాతం రాజకీయ భేటీనే ఎందుకనంటే ఇప్పటి వరకు షర్మిల ప్రత్యక్షంగా ఉండవల్లి అరుణ్ కుమార్ని ఒక్కసారి కూడా కలవలేదు బట్ కా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత మాత్రం ఆయన నివాసానికి కావాలని వెళ్ళటం అనేది ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే భాగంగా కనపడింది అలాగే కొద్దిసేపు చర్చలు కూడా జరిగాయి ఖచ్చితంగా అది వందకు రెండు వందల శాతం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కావచ్చు లేదా ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి కావచ్చు అనే ఊహాగానాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఉండవాళ్ళు లాంటి వాళ్ళు వస్తే కానీ అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్సే ఎందుకంటే షర్మిల లాంటి ఆ యంగ్కి వారి సూచనలు సలహాలు తోడైతే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే ప్రయత్నమే జరుగుద్ది అయితే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని అంటగాగుతూ వచ్చిన ఆ ఉండవల్లి మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడంటే కొంచెం అనుమానంగానే ఉంది అయితే వాస్తవానికి రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉండవల్లి అరుణ్ కుమార్కి ఒక విడదీరాని బంధం ఉంది అనేక సందర్భం ఇప్పుడు అంటే ఇప్పుడు మాత్రమే కలిసింది కానీ గతంలో రెండు మూడు సందర్భాల్లో ఆల్రెడీ బ్రదర్ అనిల్ కలిశాడు అనేక సందర్భాల్లో విజయం కలిసింది ఒక ఏడెనిమిదేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి ఉండవల్లిని అయితే వెళ్ళి కలవడం జరిగింది సో ఆ ఫ్యామిలీతో మంచి బంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా ఆ విధి ఆ ఫ్యామిలీ పట్ల ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రదర్శిస్తూనే ఉంటాడు అలాంటి నేతలను కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకే ఆ షర్మిల యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తుంది స్వయంగా తానే ఒక పార్టీ అధ్యక్షురాలు అయినప్పటికీ కూడా కావాలని తానే వెళ్ళటం తానే మాట మంతి గలపటం అలాగే అవుతున్నటువంటి పార్టీలోకి తిరిగి రావాలని ఆహ్వానించటం ఒకవేళ పార్టీలోకి గన రాజకీయాల్లోకి గన పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోతే వారి యొక్క సూచనలు సలహాలు ఇచ్చి ఆ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అలాగే తన అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరటం ఇవన్నీ కూడా షర్మిల స్టెప్ బై స్టెప్ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఇప్పుడు షర్మిల అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ వీరి కలయిక అనేది రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చగా మారింది రేపటి రోజునగానే ఉండవల్లి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయితే వాళ్ళు ను కూడా యాక్టివ్ చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు అలాగే రాజకీయాల మీద కొంత అనుభవం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని దగ్గర నుంచి చూసిన నేపథ్యంలో గతంలో రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ బలోపేతం అవుతుంది జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఎలాంటి విషయాల్లో గట్టిగా డి కొట్టాలి వంటి విషయాల మీద ఉండవల్లికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది వాస్తవానికి ఆయనకి అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉంటుంది బట్ ఆయన అవసరానికి అది కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం ఎక్కువ సందర్భాల్లో వాడాడు తప్ప ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని పెద్దగా విమర్శించిన సందర్భం అయితే లేదు అయితే ఒకటి రెండు సందర్భాల్లో రాజశేఖర రెడ్డి పాలనకు ఆ జగన్మోహన్ రెడ్డి పాలనకు కొద్దిగా వ్యత్యాసం ఉందని చెప్పి ఆ పరోక్షంగా వ్యాఖ్యానించినప్పటికీ కూడా ఆ పూర్తి స్థాయిలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని అయితే విభేదించిన సందర్భం లేదు అనేక సందర్భాల్లో ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఆ మీడియా ముందుకు వచ్చేవాడు సో అలాగా ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన వ్యక్తే ఇప్పుడు ఆయన్ను కూడా కలవటం అలాగే లగడపాటి రాజగోపాల్ను కూడా త్వరలోనే ఆ షర్మిల కలుస్తుంది వార్త కూడా ఇప్పుడు హల్చల్ అవుతుంది ఎందుకంటే వన్ బై వన్ రఘువీరారెడ్డి తర్వాత ఉండవల్లి తర్వాత ఆ లగడపాటి ఇలాగా కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కలుసుకుని వారందరినీ తిరిగి యాక్టివ్ చేస్తే ఆటోమేటిక్గా పార్టీ యాక్టివ్ అవుతుంది అనేది షర్మిల ప్రధాన ఉద్దేశంగా ఉంది ఎందుకంటే ముందు పై స్థాయిలో ఒక నాలుగు మొకాలు ఆ పేరున్న మొకాలు కనపడితే కింది స్థాయిలో పార్టీ కేటర్ యాక్టివ్ అవడానికి అవకాశం ఉంటుంది ఉండవాళ్ళు గారు నిజంగా షర్మిలతో పాటు అడుగులు వేయాలని నిర్ణయించుకుంటే ఆయనతో పాటు కొంతమందిని తీసుకురాగల శక్తి సామర్థ్యం ఆయనకు ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలు కావచ్చు నేటికి క్షేత్రస్థాయిలో ఆయనకి కొద్దో గొప్ప అనుభవం ఉండటం ఆయన పట్ల ఇది ఉండటం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం అందుకనే అధిష్టానం కూడా షర్మిలను ఉండవాళ్ళు అరుణ్ కుమార్ను కలవమని ఆదేశించింది ఆ నేపథ్యంలోనే కలిసినట్టుగా తెలిసింది రేపటి రోజున లగడపాటి రాజగోపాల్ కూడా యాక్టివ్ కావచ్చు అనే ఆలోచనలో ఉన్నాయి వాస్తవానికి ఇప్పటికే లగడపాటి రాజగోపాల్ వేరొక పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు ఆయన టికెట్ ఆశిస్తున్నారనే ఆ ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీ పుంజుకోకముందు షర్మిల రాకముందు మాట బట్ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు కావడం అది కూడా రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కావడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా స్వాగతించే అంశమే ఈ నేపథ్యంలో ఆ ఓ లగడపాటి రాజగోపాల్ కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయితే అవ్వచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి తాజాగా ఆ ఉండవల్ అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ రాజకీయ సంబంధాలు అయితే ఏమీ మాట మాట్లాడలేదు బట్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన కొన్ని కుటుంబ సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు అలాగే మీరు ఏదైనా రాజకీయ సలహాలు ఇచ్చారా అన్నదానికి కూడా నేనేమి సలహాలు ఇస్తాను నేనేమి ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఆ ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశాడు కానీ ఇలాంటి సమయంలో అయితే వాస్తవానికి ఎందుకు వెళ్ళిందంటే ఆవిడ ఆ ఏలూరు నుంచి కాకినాడ వెళ్ళే మార్గంలో ఖచ్చితంగా రాజమండ్రి నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ క్రమంలో ఆవిడ వచ్చింది తప్ప ప్రత్యేకించి ఏమి రాలేదని చెప్తున్నారు బట్ ప్రత్యేకించి రాలేదు అంటే ఆవిడ ఒక్కొక్కరిని కలుసుకుంటూ వస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఉండవాలనుకుంటున్నారు కూడా కలిసి ఉండొచ్చనే ఆలోచన ఉంది కలవటంతో పాటు కొద్దిసేపు భేటీ కూడా జరిగింది సో ఖచ్చితంగా రాజకీయ సంబంధ అంశాలు అవి ఉంటాయని చెప్పి ఆలోచన బట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డితో తలనొప్పి లేదా ఇలాంటి సమయంలో తానెందుకు బయటపడటం అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ ఏదైనా ఆ దాస్తే దాచి ఉండవచ్చు కానీ షర్మిల కలిసిన మాట వాస్తవం గతంలో రెండు మూడు సార్లు బ్రదర్ అనిల్ కలిసిన మాట వాస్తవం అంతకుముందు విజయమ్మ కలిసిన మాట వాస్తవం సరే అవన్నీ ఫ్యామిలీ పరిచయాల్లో భాగంగా కలిశారు అనుకున్నా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రాజకీయ పరిచయమే ఇప్పటివరకు స్వయంగా ఉండవాళ్ళ అరుణ్ కుమారే చెప్పాడు షర్మిల తనతో ఇలాగ కలిసి ఎంతసేపు మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ఉండవాళ్ళ అరుణ్ కుమార్ చెప్పారు సో అంతసేపు ఏం మాట్లాడుండాలి ఖచ్చితంగా రాజకీయ అంశాలే మాట్లాడుండాలి రెండు తనను పార్టీలోకి రావాలని ఆహ్వానించి ఉండొచ్చు దానికి ఉండవాళ్ళ అరుణ్ కుమార్ ఎస్తోనో ఏదో చెప్పు ఉండొచ్చు ఒకవేళ ప్రత్యక్షంగా రాలేని పక్షంలో తనకు పరోక్షంగానైనా తోర్పాటు అందించాలని చెప్పి షర్మిల కోరుంటుందని చెప్పి ఒక ఆలోచన ఎందుకంటే ఆల్రెడీ ఎంపీగా చేశాడు కీలక నేత రాజశేఖర రెడ్డిని చాలా దగ్గరుండి చూసిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి కొన్ని సూచనల సలహాలు అందులో ఇప్పుడు షర్మిల షర్మిలకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే కొంత అనుభవం ఉన్న నేతలే కావాలి ఎందుకంటే పార్టీని ముందుకు నడపాలంటే షర్మిలకు అంతగా అనుభవం లేని నేపథ్యంలో సీనియర్ నేతలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీని ఆ ముందుకు నడిపే అవకాశం ఉంటుంది అందులోనే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఢీ కొనాలంటే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరినీ కూడా ఒక్కొక్కరిని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు షర్మిల ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిసింది అది రాజకీయ కలయిక అనే వార్త మాత్రం వైసీపీలో ప్రక పుట్టిస్తుంది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమారు ఆయన కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే క్యాడర్ని ని బలోపేతం చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ దెబ్బ కొట్టాలి ఏ విధంగా ఢీ కొట్టాలి జగన్మోహన్ రెడ్డి బలహీనతలు ఏంటి ఎక్కడ ఫెయిల్ అయ్యాడనే అంశాల మీద ఉండవల్లి అరుణ్ కుమార్కి చాలా స్పష్టమైన అవగాహన ఉంది బట్ ఎప్పుడూ రాజకీయంగా ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించాల పెద్దగా కానీ నిజంగా షర్మిలతో కన్నా కలిసి అడుగులేయాలని నిర్ణయించుకుంటే అవన్నీ కూడా షర్మిల ద్వారా బయట పెట్టేస్తాడు ఉండవల్లి ఏదైతే చెప్పాలనుకుంటారు దాన్ని మొత్తాన్ని కూడా చెల్లి ద్వారా చెప్పించే అవకాశం ఉంది సో అది జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ గా మారుద్దు ఇప్పటికే ఆ చెల్లి చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి తలెట్టుకోలేని పరిస్థితి ఆ నువ్వు రాజ రాజశేఖర రెడ్డి వారసుడివే కాదు ఆ రాజన్న రాజ్యం తేనవాడు రాజశేఖర రెడ్డి వారసుడు ఎలాగ అవుతాడని చెప్పి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది అలాగే మన కుటుంబాన్ని నెట్ట నిలువున జేల్చింది నువ్వు కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది సో ఇలాంటి నేపథ్యంలో ఉండవల్ల అరుణ్ కుమార్ లాంటి వారు తోడు కలిస్తే అది ఖచ్చితంగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అవుద్దని చెప్పి రాజకీయ వర్గాలైతే చర్చ నడుస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు వీరిద్దరి కలయిక ఏం జరిగింది ఏం మాట్లాడుకున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎటువంటి స్టెప్ అయిపోతున్నాడు అనేది అయితే వైసీపీ వర్గాల్లో కలవరంగా మారింది ఖచ్చితంగా రాజకీయాల కోసమే కలిసింది కాబట్టి ఎంతో కొంత రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తాడని చెప్పి కూడా ఆ చాలా మంది భావిస్తున్నారు పైగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పటికీ ఆయనకు అభిమానం ఉంది అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆ కాంగ్రెస్ పార్టీని ఏ రోజు కూడా విమర్శించిన సందర్భం లేదు అన్ని సందర్భాల్లో కూడా ఉన్నాయి గతంలో కూడా రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టిన సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి వల్ల పెట్టవలసి వచ్చిందని చెప్పి కొంచెం ఘాటుగానే స్పందించాడు అంటే రాజశేఖర రెడ్డి మీద ఉండవల్ల అభిమానం అలాంటిది ఆ పార్టీ మీద ఉన్న ప్రేమ అలాంటిది సో కాబట్టి రాజశేఖ జగన్మోహన్ రెడ్డి వల్ల రాజశేఖర రెడ్డి ఆ దోష కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే రాజశేఖర రెడ్డి దోషు కాడు కదా అని ఆ రోజు ఉండవల్లి కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా తాజా రాజకీయ పరిణామాలు అనేవి ఏపీలో ఒకసారిగా ఆ ఉత్కంఠకు తెరదీశాయి ఖచ్చితంగా వీరి కలయిక రాజకీయ భేటీ అయితే మాత్రం వైసీపీకి కొంచెం ఎదురుదెబ్బగా భావించవచ్చని చెప్పి ఆ విశ్లేషకులు భావిస్తున్నారు మరి దీని మీద వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది షర్మిల ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి